हेलो फ्रेंड्स, वेलकम टू पेबल्स तेलुगु लैंग्वेज लर्निंग सीरीज। ई वीडियो लो मनम रेस्टोरेंट की संबंधिंचिन कोंत ముఖ్యమైన వొకాబులరీని నేర్చుకోబోతున్నాం। ముందుగా సెంటర్ పీస్। సెంటర్ పీస్ అంటే ఏంటి? ఒక టేబుల్ కి మధ్యలో ఆకర్షణ కోసం ఏర్పాటు చేయబడే వస్తువు। रेस्टारेंट उड़े टेबल्स टेबल की मध्य आकर्षणीय कनपड़ा की फ्लेवर पॉट्स यानी लाइट्स यानी कैंडल्स यानी मोदी पड़ता। सो इट वाट मन सेंटर पीस अटा। तरवा गोर्मंड। गोर्मंड अंटे एंटी? गोर्मंड अंटे अर्थम तिंडिपोतु लेदा अतिगा तिनेवाडु లేదా తిండి పిచ్చి ఉన్నవాడు। అంటే తిండి అంటే అతనికి తినడం తాగడం బాగా ఇంట్రెస్ట్ గా ఉండే వ్యక్తిని మనం చెప్పేటప్పుడు గోర్మండ్ అని చెప్తాం। తర్వాత హై టీ। హై టీ అంటే ఏంటి? హై టీ అంటే మధ్యాహ్నం భోజనం లేట్ గా టీ తో పాటు తీసుకోవడాన్ని హై టీ అంటారు। అంటే మధ్యాహ్నం భోజనం సమయం దాటిపోయిన తర్వాత బాగా లేట్ గా ఆ భోజనం తో పాటు టీ తీసుకుంటే దాన్ని హై టీ అంటారు। తరువాతది సీర్డ్। సీర్డ్ అంటే ఏంటి? సీర్డ్ అంటే పెద్ద మంట మీద గబగబా వేయించడం। అంటే ముక్కలు పూర్తిగా వేగిపోకుండా పెద్ద మంట మీద గబగబా వేయించడం, దీన్ని సీర్డ్ అంటారు। ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అలాగే కొన్ని వెజిటబుల్స్ ను కూడా ఇలా మూకిడిలో పెద్ద మంట మీద గబగబా తక్కువ సమయంలో వేయిస్తారు, దీనే సీర్డ్ అంటారు। తరువాతది సైడ్ ఆర్డర్। సైడ్ ఆర్డర్ అంటే ఏంటి? మనకి మెయిన్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసు, మనం ఆర్డర్ చేసే ఐటమ్స్ మెయిన్ ఆర్డర్స్। అయితే మన మెయిన్ ఆర్డర్ తో పాటు అదనంగా కొన్ని ఇస్తూ ఉంటారు, వీటిని సైడ్ ఆర్డర్ అంటారు। ఉదాహరణకి మనం బిర్యానీ ఆర్డర్ చేస్తే దాంతో పాటు కొన్ని ఆనియన్స్, లెమన్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు। సో ఇటువంటి వాటిల్లో మనకి ఇంకా ఎక్కువగా ఏదైనా కావాలి అంటే ఎక్కువ ఆనియన్స్ కావాలి, ఎక్కువ లెమన్ కావాలి అని ఆర్డర్ చేయడాన్ని సైడ్ ఆర్డర్ అంటారు। సో దానికి ప్రత్యేకంగా బిల్ అంటూ ఏది ఉండదు, మెయిన్ ఆర్డర్ తో పాటు అవి అడిషనల్ గా ఇచ్చే వాటిల్ని ఆర్డర్ చేయడాన్ని సైడ్ ఆర్డర్ అంటారు। తరువాత సప్పర్। సప్పర్ ఈ పదానికి అర్థం ఏంటి? సాయంత్రం పూట తినే తేలికపాటి భోజనాన్ని సప్పర్ అంటారు। చాలా మంది రాత్రి భోజనాన్ని కూడా సప్పర్ అని అంటారు, కానీ రాత్రి భోజనాన్ని డిన్నర్ అని చెప్తాము। సాయంత్రం పూట తినే తేలికపాటి భోజనం దీన్ని సప్పర్ అని చెప్తాం। తరువాతది స్టార్టర్స్। స్టార్టర్స్ అంటే ఏంటి? భోజనంలో ముందుగా తినే పదార్థాలను స్టార్టర్స్ అని అంటారు। తరువాత డ్రెస్సింగ్। డ్రెస్సింగ్ అంటే అర్థం ఏంటి? తినుబండారాలకు లేదా ఆహార పదార్థాలకు పైన చల్లే వాటిని డ్రెస్సింగ్ అంటారు। ఉదాహరణకి షుగర్ పౌడర్ గాని లేదా కోకోనట్ పౌడర్ ని గాని లేదా డ్రై ఫ్రూట్స్ ని గాని లేదా సాస్, ఆయిల్, వినిగర్, చాట్ మసాలా ఇలాంటి వాటిని పైన జల్లుతూ ఉంటారు, దీనే డ్రెస్సింగ్ అని అంటాం। తరువాత చెఫ్। చెఫ్ ఈ పదానికి అర్థం ఏంటి? హోటల్లో ప్రధాన వంటగాడిని చెఫ్ అని అంటారు। సో కొన్నిసార్లు మనం కుక్ అనే పదం కూడా వింటూ ఉంటాం, అయితే కుక్ అనే పదం ఎక్కువగా ఇళ్లల్లోనూ మొదలైన చోట వంట చేసే వాళ్ళని కుక్ అని అంటూ ఉంటారు, కానీ ప్రొఫెషనల్గా రెస్టారెంట్లో వంట చేసే ప్రధాన వంటగాడిని చెఫ్ అని అంటారు। ఎపిటైజర్। ఎపిటైజర్ ఎపిటైజర్ అంటే ఏంటి? భోజనానికి ముందు మన ఆకలిని పెంచే సూప్లు లేదా కాక్టైల్స్, సాస్లు మొదలైన వాటిని ఎపిటైజర్స్ అంటూ ఉంటారు। సో మన మెయిన్ మీల్ స్టార్ట్ చేయడానికి ముందు ఈ ఎపిటైజర్స్ ని తీసుకోవడం వలన ఆకలి అనేది పెరుగుతుంది। తర్వాత రెండవది బిస్ట్రో।
బిస్ట్రో అంటే ఏంటి? బిస్ట్రో అంటే కాకా హోటల్ లాంటిది, అంటే ఒక చిన్న హోటల్. సో ఇందులో మనం వెళ్ళి అక్కడ కావాల్సినవి తీసుకోవడానికి పెద్దగా టైం పట్టదు, అలాగే అక్కడ ధరలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న హోటల్స్ని బిస్ట్రో అంటారు. తరువాతది బ్రంచ్. బ్రంచ్ అంటే ఏంటి? లేట్గా బ్రేక్ఫాస్ట్ని లంచ్తో కలిపి తింటే దాన్నే బ్రంచ్ అంటారు. అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయకుండా లంచ్ టైం కంటే ముందుగానే లంచ్ని తినేస్తే దీన్ని మనం బ్రంచ్ అంటాం. తర్వాతది కఫే. కఫే అంటే ఏంటి? కఫే అంటే కాఫీ అమ్మే స్థలం. సో ఇక్కడ ముఖ్యంగా కాఫీ అమ్ముతూ ఉంటారు. ఈ కాఫీతో పాటు టీ, అలాగే కొన్ని బిస్కెట్స్, ఇంకా కొన్ని స్నాక్స్ మొదలైనవి కూడా అమ్ముతారు. దీన్నే మనం కఫే అంటాం. తర్వాత ప్లాటర్. ప్లాటర్ అంటే ఏంటి? ఒక పెద్ద పళ్ళెంలో అనేక వెరైటీలతో కూడి సర్వ్ చేయబడే ఒక పెద్ద మీల్. సో కొన్నిసార్లు మనం మెనూ కార్డులో ప్లాటర్ అనేది చూస్తూ ఉంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, చికెన్లో వివిధ రకాలైన చికెన్ ఐటమ్స్ అన్నీ కలిపి ఒక పెద్ద ప్లాటర్ కింద మెన్యూలో ఇవ్వబడుతుంది, చికెన్ ప్లాటర్ అని. దాన్ని ఆర్డర్ చేసినప్పుడు చికెన్లో ఉండే డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా మనకి ఒక పెద్ద ప్లేట్లో, ఒక ట్రే లాంటి ప్లేట్లో పెట్టి తీసుకొస్తారు. దాన్నే ప్లాటర్ అంటాం. తరువాతది కట్లరీ. కట్లరీ కట్లరీ అంటే ఏంటి? స్పూన్లు, ఫోర్కులు, నైఫ్స్, తినడానికి ఉపయోగించే వీటన్నిటినీ కట్లరీ అని అంటారు. సో ఇవన్నీ ఫుడ్ తినడానికి ఉపయోగించే పరికరాలు. తరువాత బ్రెయిజ్డ్. బ్రెయిజ్డ్ అంటే బాగా ఉడకబెట్టిన లేదా మెత్తగా ఉడికించిన. ముఖ్యంగా ఈ పదాన్ని మాంసానికి ఉపయోగిస్తారు. మాంసాన్ని ముందుగా కొద్దిగా వేయించి తర్వాత నీళ్ళల్లో బాగా ఉడకబెట్టడాన్ని బ్రెయిజింగ్ అంటారు. తరువాతది డిజర్ట్. డిజర్ట్ అంటే భోజనం చివరిలో ఇచ్చే తీయటివి తినుబండారం. ఉదాహరణకి భోజనం పూర్తయిన తర్వాత తీసుకునేటటువంటి ఐస్ క్రీమ్ లేదా స్వీట్ లేదా ఫ్రూట్ సలాడ్, వీటన్నిటినీ కూడా డెజర్ట్స్ అని అంటారు. తరువాతది కాండిమెంట్. కాండిమెంట్ కాండిమెంట్ అంటే ఏంటి? ఫుడ్ యొక్క టేస్ట్ను పెంచడానికి కలిపే వాటిని కాండిమెంట్స్ అంటారు. అంటే ఫుడ్కి ఒక స్పెసిఫిక్ ఫ్లేవర్ తెప్పించడానికి వీటిని కలుపుతూ ఉంటారు. ఉదాహరణకి ఆవాల పొడి లేదా పచ్చి ఉల్లిపాయ ముక్కలు, సాస్, కెచప్, వీటన్నిటినీ కూడా మనం కాండిమెంట్స్ అని అంటూ ఉంటాం. ఇది రెస్టారెంట్కి సంబంధించిన కొంత ముఖ్యమైన వొకాబులరీ. దీని ముందు పార్ట్లో మరికొంత వొకాబులరీ కూడా ఇవ్వబడింది. ఆ పార్ట్ లింక్ డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని లాంగ్వేజ్ లెర్నింగ్ వీడియోల కోసం పెబల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.